పల్లవి, నీకో విషయం చెప్పాలి. నేను నీకో విషయం చెప్పాలి. వస్తున్నా. ఒకసారి ఆలోచించవే. లేదు, నేను బాగా ఆలోచించాను. ఏంటంత సీరియస్గా ఉన్నారు? నీకో గుడ్ న్యూస్, మూర్తి గారు మనం పెళ్లి చేసేసుకుందామమ్మా. నిన్న ఇంట్లో నా పెళ్లి డిస్కషన్ జరిగింది. నాన్న వాళ్ళ స్టేటస్ అన్ని సంబంధాలని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నీకిచ్చి పెళ్లి చేయరని నాకు అర్థమైంది. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం పల్లవి. మరి ఏంటి సడన్ గా? అది కూడా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. ఇప్పుడు నీతో వెళ్ళిపోతే నన్ను మాత్రమే అంటారు. రేపు పెళ్లి చూపుల తర్వాత పెళ్లికి ముందు లేచిపోతే మా ఫ్యామిలీ మొత్తాన్ని అంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు, ఎలా పోషిస్తావని కూడా అడగను. నాకు నీ ప్రేమ తప్ప ఇంకేవీ అక్కర్లేదు. ఒక వన్ వీక్ ఆలోచించుకున్న. రేపే వెళ్ళిపోదాం. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకో, నేను చూసుకుంటాను. మరి దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? చేసుకున్నా.